నంద్యాల కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని కేశవరెడ్డి విద్యా సంస్థల్లో పుస్తకాలు ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. ఇక అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ముద్ర వేసుకున్న చరిత్ర ఒక కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపంలో కొన్ని కోట్ల ధనాన్ని వెనకేసుకొని ఇప్పుడు కల్లపల్లి మాటలు చెప్పుకుంటా విద్యార్థుల తండ్రులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అదే విధంగా మరో విజయమాల కావాలని చెప్పేసి కూడా కేశవరెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. మీ పప్పులే ఉడకవాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల తండ్రి బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 6-7 సంవత్సరాలుగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుకై కోట్ల రూపాయలు డిపాజిట్లు కట్టారు. వాళ్ళందరినీ మోసం చేసి కేశవరెడ్డి అందరినీ నడి సముద్రంలో ముంచి జైలుకు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తా విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేస్తా అని మోసపూరిత మాటలు చెప్పి బాధితులను మరింత మోసం చేయడానికి పూనుకున్నాడు. వెంటనే కేశవరెడ్డి ఆలోచనలను ఎండగట్టి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కేశవరెడ్డి ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్